రైల్వే జోన్ అంశం కాకరేపుతోంది. వాస్తవంగా ఏపీ రియార్గనేషన్ యాక్ట్లో ఉన్న విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి ఆలస్యమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటన చేసింది. పార్లమెంట్లో స్వయంగా పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. రైల్వే జోన్ అంశం మేము పరిగణలోకి తీసుకున్నాం, జోన్ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి ఈసారి బడ్జెట్లో 40 లక్షలు కూడా కేటాయించారు. కానీ సడన్గా నిన్న రైల్వే మంత్రి మాట్లాడుతూ ఇప్పటికి దేశంలో 17 జోన్లు మాత్రమే ఉన్నాయి, కొత్తగా జోన్లు ఏర్పాటు చేసే అవకాశం లేదు అంటూ మాట్లాడారు. అంటే కేంద్ర మంత్రులు, ఒక రైల్వే మంత్రి ఏమో గతంలో ఉన్న రైల్వే మంత్రి రైల్వే జోన్ మొదలుపెట్టామన్నారు, బడ్జెట్ కేటాయింపులు అన్నారు, ఇప్పుడు రైల్వే మంత్రి ఆ అంశం లేదు అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కి పదే పదే ఎందుకు ఇలా అన్యాయం జరుగుతుంది? ప్రత్యేక హోదా అలాగే అన్నారు, ముగిసిన అధ్యాయం అన్నారు, రైల్వే జోన్ ముగిసిన అధ్యాయం అంటున్నారు. కానీ ప్రత్యేక హోదా ముగిలేదు, అధ్యాయం కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలకి. అది కూడా పార్లమెంట్లో కేంద్ర మంత్రే చెప్పారు, ఇప్పుడు కూడా స్టిల్ స్పెషల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న రాష్ట్రాలు సో అండ్ సో బ్లా బ్లా బ్లా. మళ్ళీ అదే కేంద్రం, ఎందుకు ఆంధ్రాకి అన్యాయం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు గట్టిగా నిలదీయడం లేదు? గతంలో 25 మంది ఎంపీలను ఇస్తే మెడల్ వంచి తెస్తామన్నారు, స్టేటస్ తేలేదు, రైల్వే జోన్ కూడా రావడం లేదు, ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, దుగ్గరాజపట్నం పాటు ఊసేలేదు, కడప స్టీల్ ప్లాంట్ దేవుడెరుగు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, ఎందుకు ఇలా అన్యాయం జరుగుతుందో అడగడం లేదు. కుడి ఎడమల దగా జరుగుతోందా? ఇది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సిపిఐ ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేయాలని పిలిపించింది. రైల్వే జోన్ అంశానికి సంబంధించి ఈరోజు కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి విశాఖలో. ఢిల్లీ వెళ్ళి 2 రోజుల పాటు ఆందోళన చేయాలని కూడా సిపిఐ పిలిపించింది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నాయకురాలు గ్రీష్మ ఉన్నారు, జేవి సత్యనారాయణమూర్తి గారు సిపిఐ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ ఓబీసీ సెల్ సెక్రటరీ డాక్టర్ పార్థసారథి. అందరికీ నమస్కారం. ముందుగా సత్యనారాయణమూర్తి గారు, ఏంటి మరో షాక్? షాక్ మీద షాక్. మూర్తి గారు, ఛానల్లో ఉన్నటువంటి మిగతా అందరికీ నమస్కారం. ఈరోజుని బీజేపీ ప్రభుత్వం తన యొక్క వైఖరిని మరోసారి స్పష్టం చేసింది, ప్రత్యేకించి మన రాష్ట్రం పట్ల. ఈ రాష్ట్రంలో వాళ్ళు నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయ్యేటప్పటికి ఇక్కడ తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకొని పోటీ చేశారు. నన్ను పెద్దన్నలాగా ఆశీర్వదించండి, నేను మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తానని చెప్పని తిరుపతిలోనే ప్రధానమంత్రిగా అవ్వబోయే ముందు ఆయన నరేంద్ర మోడీ గారు ఇక్కడ మాట్లాడారు. అలాగే పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది, మొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టేటప్పుడు పార్లమెంట్ ద్వారానికి నమస్కారం పెట్టి ఆయన లోపలికి అడుగు పెట్టారు. ఆహా, చట్టసభ మీద ఇంత గౌరవం ఉందా దీనికి, దీన్ని ఖచ్చితంగా మంచి చేస్తాడని చెప్పని ప్రజలందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా చట్టంలో పార్లమెంట్ అంతకు ముందు బీజేపీ యొక్క మద్దతుతోని చట్టం చేయబడింది, రాష్ట్ర విభజన చట్టం. అందులోని ఒక రైల్వే జోనే కాదు, పోలవరం ప్రాజెక్టు ఉంది, రైల్వే జోన్ ఉంది, వెనుకబడిన ప్రాంతాలు ఇటు ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, దానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పని, దాంతోపాటు వివిధ విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఉంది. అలాగే మనకి లోటు బడ్జెట్కి సంబంధించి బడ్జెటరీ సపోర్ట్, ఇవన్నీ ఏమి చేశారంటే ఏదో కంటి తుడుపుగా ప్రత్యేక హోదా ఎగిరిపోయింది గాలికి. ప్రత్యేక హోదానం చట్టంలో లేకపోయినా హామీ ఇచ్చారు ఆనాటి ప్రధానమంత్రి, పార్లమెంట్లోనే హామీ ఇచ్చారు, ప్రకటన చేశారు, ఆ ప్రకటన గాలికి వదిలేశారు. ఈరోజు చట్టంలో ఉన్నటువంటి ఏవి అమలు జరిపారు? పోలవరం ప్రాజెక్టు నిధులు లేవు, రైల్వే జోన్ అన్నది నిన్న మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే విశాఖ రైల్వే జోన్ కూడా గాలికి ఎగిరిపోయినట్టే కనిపిస్తాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పని చట్టంలో చేర్చిన తర్వాత దాని మీద 4 సంవత్సరాలు 10 నెలలు పట్టింది బీజేపీ ప్రభుత్వం నిర్ణయం చేయడానికి. 2019 ఫిబ్రవరిలో ప్రకటన చేశారు రైల్వే మంత్రి గారు, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పని. అందులోనిది దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో, ఆ రాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి 3 డివిజన్లు, గుంతకల్లు, గుంటూరు, విజయవాడతో పాటు విశాఖపట్నం డివిజన్ని తీసేశారు.
తీసేసి రాయగడ కొత్త డివిజన్ ఏర్పాటు చేసి మిగతా భాగాన్ని వాల్టర్ డివిజన్ లో ఉన్న మిగతా భాగాన్ని ఇందులో విజయవాడ డివిజన్ లో కలిపిసి విశాఖపట్నం హెడ్ క్వార్టర్ గా జోనల్ హెడ్ క్వార్టర్ గా దక్షిణ కోస్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పని ప్రకటన చేసి దానికి అనుగుణంగా ఒక ఓఎస్డీని అపాయింట్ చేశారు. ఓఎస్డీ తన నివేదిక ఇచ్చేసి 18 నెలలు పైన అయిపోయినా ఈ రోజుకి ఆ నివేదిక అతి గతి లేదు. ఏమైనా అంటే బీజేపీ నాయకులు అంటారు కోవిడ్ అడ్డం వచ్చిందంట. కోవిడ్ అడ్డం వస్తే మరి కోవిడ్ కాలంలోనే ఎన్ని చట్టాలు చేశారండి? 3 లేబర్ కోడ్లు చేశారు, అలాగే 3 వ్యవసాయ చట్టాలు చేశారు. దాని మీద రైతాంగం అంతా పెద్ద పోరాటం చేసి నరేంద్ర మోడీ మెడల వంచి ఆ చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేశారు. ఆ అటువంటి చట్టాలు చేయడానికి కోవిడ్ అడ్డం రాలే. ఇక్కడ డిపిఆర్ ఇస్తే డిపిఆర్ ని పరిశీలన చేసి దాని మీద మీరు కటాఫ్ డేట్ పెట్టి ఫలానా రోజు నుంచి దక్షిణ కోస్త రైల్వే జోన్ పనిచేస్తుందని చెప్పని ప్రకటన చేయడానికి మీకు కోవిడ్ అడ్డం వచ్చిందా? ఇప్పుడు ఆ పేరు చెప్పారు. ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో మీరు చెప్పింది ఏంటి? పార్లమెంట్ లో చెప్పిందేమో వాళ్ళు మేము రైల్వే కొత్తగా ఇప్పుడు 17 జోన్లు ఉన్నాయి, ఈ 17 జోన్ల కన్నా 18 జోన్ ఏది పెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి అనేది మాట్లాడారు. అంటే విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన దక్షిణ కోస్త రైల్వే జోన్ 18 అవుద్ది, అయ్యేటటువంటి జోన్ లేదు అని చెప్పని పార్లమెంట్ లో మీరు చెప్తే ఈ రోజు ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు ఒకలేమో మరింతగా నిన్న మంత్రి గారు చెప్పిన దాని మీద స్పష్టత కావాలి, స్పష్టత లేదు మాకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మీద అని చెప్పిన ఒక పార్లమెంట్ సభ్యులు ఒకే పార్టీకి చెందిన ఆయన మాట్లాడితే ఇంకో పార్లమెంట్ సభ్యురాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పింది. ధన్యవాదాలు ఎందుకు తెలియజేయాలో మాకు అర్థం కాదు. అంటే మన నుంచి ఎన్నికైనటువంటి మన ప్రజాప్రతినిధులకే చర్య అయినటువంటి అవగాహన లేదు. దీని వలనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మన రాష్ట్ర ప్రయోజనాలతో ఆట ఆడుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ పడతా ఉంటే చోద్యం చూస్తున్నట్టు చూస్తూ తను ఈ రాష్ట్రానికి చేయాల్సింది ఏదీ చేయకుండా మీరు తను చావండి అని చెప్పని ఆ పద్ధతిలో వ్యవహరించినటువంటి స్థితిలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎందుకని ఇప్పటికైనా ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత ఉందని చెప్పని అనుకుంటే అధికార పక్షం తక్షణమే తన 22 మంది పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ లో ఈ అంశం మీద ఘర్షణకు దిగాలి, ఆందోళన చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళ పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలని చెప్పని ఆయన ప్లేకార్డుని ప్రదర్శించాడు. అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పార్లమెంటు సభ్యులకి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చి మీరు పోయి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ విస్తారా లేదా అని చెప్పని గట్టిగా వెల్లో కూర్చొని పోరాటం చేయమని చెప్పని చెప్పాలి కదా. అటువంటిది ఏమీ చెప్పరు. ఆయనకి అఖిలపక్షాన్ని వేయడము రాదు. అఖిలపక్షాన్ని వేసి అఖిలపక్షాన్ని ఆయన నాయకత్వంలో ఢిల్లీకి తీసుకొని పొండి మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని మనం సాధించుకుందామని అంటే దాని మీద కిమ్ అనకుండా ఉంటారు. ఉళ్ళుకోకూడదు, పలుకోండి, పోనీ మీరు చేయండి పోరాటం. మీరు అక్కడ పోరాటం చేస్తే మీకు మద్దతుగా మేము ఇక్కడ పోరాటం చేస్తాం. ఇక్కడ ప్రజా ఉద్యమాన్ని బలంగా నిర్మిస్తాం. ఈ ప్రజా ఉద్యమం మీరు చేసే పార్లమెంట్ లో చేసే పోరాటానికి మద్దతుగా ఉంటుంది. తద్వారా ఈ రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ తో పాటు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని సాధించుకోవడానికి అందరం కలిపి కృషి చేద్దాం. ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగానైనా సహకరించుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పారంటే మన ముఖ్యమంత్రి గారికి ఆ దృక్పథం కూడా లేకుండా పోయింది. దీనివల్లనే బీజేపీ మన ప్రయోజనాలు గాలికి వదిలేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నట్టు చూస్తా ఉంది. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒకటి ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తా ఉన్నారు. ఈరోజు విశాఖ స్టీల్ పరిస్థితి ఏంటండి? అంత ఇప్పటికే ఇన్నిసార్లు స్పష్టం చేసినా 300 రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తా ఉంది, ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, అధికార పార్టీ రాష్ట్రంలో అధికార పార్టీ చెప్తా ఉంది. మరి దానికి తగినట్టు ప్రశ్నలు వేస్తున్నారు తప్ప అక్కడ పోరాటం చేయడానికి ఏంటి మీకు అడ్డొచ్చిందని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తా ఉంది.